హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మమ్మీ వాళ్ళు వచ్చిన ఒక 2 డేస్కి నేనైతే జలియన్ వాలా బాగ్ అలాగే గోల్డెన్ టెంపుల్ తీసుకెళ్లాను. సో మీరు చూస్తున్నారు కదా, ఈ స్టాచ్యూ వచ్చేసి గోల్డెన్ టెంపుల్కి. చాలామందికి ఏంటంటే గోల్డెన్ టెంపుల్ అనే తెలుస్తుంది, కానీ ఆ పక్కనే ఉంటుంది సందులోని లోపటికి జలియన్ వాలా బాగ్. చూడాలంటే తప్పకుండా చూడండి. చాలామంది ఏంటంటే గోల్డెన్ టెంపుల్ చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఈ పక్కన అక్కడ జలియన్ వాలా బాగ్ ఉన్నదనే సంగతి చాలామందికి తెలియదు. మ్యాక్సిమం కొంచెం తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో మా డాడీ మా తమ్ముడు అయితే ఇంతకు ముందే ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చి అంతా తిరిగేశారు. సో వాళ్ళకి కూడా తెలియదంట పక్కన జలియన్ వాలా బాగ్ ఉందని. సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ సైడ్ సందులో ఉంచి ఉంటుందన్నమాట జలియన్ వాలా బాగ్ అనేది. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను గోల్డెన్ టెంపుల్ వీడియో అనేది. సో అందుకనే ఈ వీడియోలో నేను పోస్ట్ చేయట్లేదు, ఒక చిన్న క్లిప్ అయితే పోస్ట్ చేస్తాను అంతేగాని ఫుల్గా అయితే చూపించట్లేదు. జలియన్ వాలా బాగ్ అయితే చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇదన్నమాట. సో చాలా బాగుంటుంది. మా మమ్మీ మా తమ్ముడిని మా డాడీని తీసుకువెళ్తున్నాను. మా మమ్మీ మా చూడలేదు, కానీ మా తమ్ముడు మా డాడీ ఇంతకుముందు వచ్చి చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ ఇలాగా ఉంటుంది స్టాచ్యూస్ అనేవి, ఇలా స్ట్రెయిట్గా వెళ్తే జలియన్ వాలా బాగ్ అనేది వస్తుంది అన్నమాట. సో చూడడానికి చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. జలియన్ వాలా బాగ్ స్టోరీ జలియన్ వాలా ఎవరు ఉండరు, ఎందుకంటే బుక్స్లో అంటే మనకి చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు. సో స్ట్రెయిట్గా ఇలా స్టాచ్యూస్ అవన్నీ చూసుకొని వెళ్తూ ఉంటే లోపల ఎంట్రీ అయిన తర్వాత ఇలా పార్క్ అనేది కనిపిస్తుంది. ఈ మొత్తం అంతా జలియన్ వాలా బాగ్ అనమాట. కొన్ని అలవ్ ఉంది, కొంత అలవ్ లేదనమాట. సో మనం అలా చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో చాలా బాగుంటుంది పార్క్ అనేది. సో ఎందుకంటే బ్రిటిష్ టైంలోని బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంతలా హింసించారు ఎలా అనేది మొత్తం అంతా ఉంటుందన్నమాట. వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఒక స్ఫూర్తిని కూడా కట్టించారు, స్త్రీ కనబడుతుంది కదా. సో అదనమాట, అది కట్టించారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనం ఫుల్గా చూడొచ్చు, అసలు ఇక్కడ ఒక జలియన్ వాలా బాగ్ ఉన్నదని కూడా మనకి ఎవరికి తెలియదు. చాలామందికి స్టార్టింగ్ ఫస్ట్లో వచ్చేస్తే, కానీ కొంత వాటి గురించి తెలుసుకొని వచ్చినట్టయితే పక్కనే ఉంటుంది గోల్డెన్ టెంపుల్కి పక్కనే. ఇలా వెళ్తున్న కొలది ఏంటంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఈ పార్క్లోనే చాలామందిని కాల్చారు కదా, వాటి బుల్లెట్స్ తగిలిన బుల్లెట్స్, గోడకి తగిలిన బుల్లెట్స్ అవన్నీ ఉంటాయి. అలాగే నుయ్యిలోని చాలామందిని చంపేశారు. సో ఆ నుయ్యిని కూడా చూపిస్తారు, బట్ గ్లాస్తో మొత్తం అంతా కప్పి అయితే ఉంది. సో చాలా బాగుంటుంది ఈ పార్క్ అనేది, చాలా పీస్ఫుల్గా అక్కడ ఉంటుంది, చూడండి తప్పకుండా. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కొట్టినట్టయితే నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో తప్పకుండా చూడండి నా వీడియోస్ అనేది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది చెప్పినట్లయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మమ్మీ మా డాడీని మా తమ్ముడిని అయితే తిప్పుతున్నాను అనమాట. సో నాకైతే ఒక హ్యాపీ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి నేను సపరేట్గా ఉండిన తర్వాత నా దగ్గరికి వచ్చారు మమ్మీ డాడీ తమ్ముడు వాళ్ళు. వాళ్ళని బాగా చూసుకోవాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా. ఉన్న రోజులు చక్కగా నేను హ్యాపీగా వాళ్ళని తిప్పాలనుకున్నాను. ఇది నుయ్యి అనమాట. సో చెప్పాను కదా ఈ నుయ్యి నూతిలోని చాలామంది దాక్కున్నప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు అనేది పైనుంచి కాల్ చేశారు ఒక్కళ్ళని కూడా వదలకుండా. సో దీన్ని ఏంటంటే గ్లాస్తో ఫుల్గా కప్పేశారనమాట. మనం ఏదైనా చూడాలంటే బయట నుంచే చూడొచ్చు, కానీ ఇలాంటివి చూసినప్పుడు మన చరిత్ర మనం మన స్వతంత్రం కోసం ఎలా ఎంతమంది చనిపోయారనేది తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న గుర్తులు అనేవి ఉండిపోతాయి అన్నమాట. సో చాలామందికి ఇక్కడికి వచ్చిన చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. నేనైతే ఇది ఇక్కడికి రావడం సెకండ్ టైం అనమాట. ఇది ఫస్ట్ మా హస్బెండ్తో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు మమ్మీ వీళ్ళని తీసుకొని వచ్చాను. మా హస్బెండ్కి అయితే లీవ్ అయితే దొరకలేదు, సో దానివల్ల నేను వీళ్ళని తీసుకొని వచ్చాను.
సో చూస్తున్నారు కదా, ఇవి బుల్లెట్లు అనమాట. సో అక్కడ మార్క్ కూడా చేస్తున్నారు. సో ఆడ క్లియర్గా రాసి కూడా పెట్టారు ఒకవేళ తెలియని వాళ్ళకి ఎవరు ఉంటే. సో పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. సో ఈ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా గీతలు గీసి, ఆ బుల్లెట్స్ అనమాట, బుల్లెట్స్ మార్క్స్ అవన్నీ. సో ఇవి అనమాట. సో ఎంత దారుణంగా మన వాళ్ళని ఎంత హింసించారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇదనమాట. సో చూస్తూ ఉండండి, ఇది నా ఛానల్ అనేది. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో నేను ఇక్కడ మా అమ్మాయికి ఫొటోస్ అవి తీద్దామని చూశాను, కానీ తనైతే వాళ్ళ మామయ్యతోని వాళ్ళ తాతతో త్రికోణం చేసుకొని ఉన్నది. సో చూడండి, వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.